రైట్ మనం చూడొచ్చు శర్మిల దాడి ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు బంజారా హిల్స్ పిఎస్ లో వైఎస్ శర్మిలపై కేసు నమోదు చేశారు విధిలో ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ పై శర్మిల చేయి చేసుకోవడని తీవ్రంగా పరిగణిస్తున్నారు వీళ్ళకి చేతనేనింది ఒకటేమా శర్మిలమ్మ అరెస్ట్ చేయడము పోలీస్ స్టేషన్ తీసుకుపోవడము శర్మిలమ్మ గన్మెన్లను కొట్టడము శర్మిలమ్మ డ్రైవర్లను కొట్టడము వీళ్ళకి చేతనేనింది ప్రభుత్వాలు ఏం చేయాలి ఈ రోజు పిల్లల కోసం పోరాడుతాంది నిరుద్యోగుల కోసం పోరాడుతాంది రైతుల కోసం పోరాడుతాంది పోరాడే గొంతుకును వీళ్ళు మూసేయడం తప్పితే వీళ్ళకి చేత కాదు ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు ఈ పోలీస్ వాళ్ళకి చేత కావట్లేదు ఎందుకు తీసుకొచ్చారో జవాబు చెప్పండి జవాబు చెప్పట్లేదు అంటే ఏమ ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తారా టెన్త్ క్లాస్ పేపర్లు లీక్ అయినాయి దానికోసం సిట్ కోసం సిట్ దగ్గరికి పోయి ప్రశ్నించడానికి పోతా ఉంది ఏం సైన్యంతో పోలేదు ఆయన గొడవలు చేయలేదు ఆయన టెర్రరిస్ట్ కాదు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పమని అడుగుతున్నా చెప్పండి చెప్పండి వీళ్ళకి ప్రశ్నించే గొంతు ఆమె ఒకటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు ఆమె ఒకటే కాబట్టి వాళ్ళకి భయం ఈ సంఖ్య తిరుగుతుందా నీకు చేయి పక్కన పెట్టు వ్యక్తిగతమైంది మాదో ఏమి లేదు ఇక్కడ
మా వ్యక్తిగతమైన ఉద్దేశం ఏమీ లేదు मैडम गारु चूंसे अरेस्ट వైఎస్ విజయమ్మని పోలీసులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. విజయమ్మకు లోపలికి అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించడంతో ఆమె పోలీస్ స్టేషన్ వద్దనే దాదాపు గంటన్నర పాటు పోలీసులతో వాగ్వాదం చెప్పారు. అయితే ఈ ఎపిసోడ్కి పోలీసులకు అనుమతి లేదంటూ విజయమ్మని పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. కాస్త విధమే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఆమె ఇంటికి తీసుకెళ్లినటువంటి దృశ్యాలు ఈ సందర్భంగా విజయమ్మ కంటతల్లి పెట్టినటువంటి దృశ్యాలు అందరినీ ప్రస్తుతము ఉద్రేకపరుస్తుంది. గవర్నమెంట్ కు పని లేదు పాట లేదమ్మా రైట్ మొత్తానికి పోలీస్ సంబంధించినటువంటి దృశ్యాలు ఏమైతే ఉంటాయో ఆ దృశ్యాలు మనం చూసేటువంటి రైట్ మొత్తానికి పోలీసులు అతి సహనం ప్రవేశించి విజయమ్మను ఆమె ఇంటికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం కాన్వాయ్
గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉదయం శర్మిల అరెస్ట్ అయినప్పటి నుంచి మొదలుకొని ఇదే తరహా పరిస్థితి నెలకొంది. మొత్తానికి శర్మిల ఏ కార్యక్రమం చేపట్టినా ఉద్దేశపూర్వకంగా పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఇబ్బందులకు గురి చేయడము, ముఖ్యంగా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి వంతపాడే విధంగా వ్యవహరించడము ఇదంతా కూడా సరైంది కాదు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళి తేల్చుకుంటాము, సుప్రీంకోర్టులో న్యాయం జరిగే వరకు పోరాడదామని చెప్పేసి మొత్తానికి అయితే చెప్తున్నారు. సో జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి పెద్ద ఎత్తున వైఎస్ఆర్టీపీ పార్టీ కార్యకర్తలు శ్రేణులు చేరుకుంటున్నారు. మనం చూడవచ్చు ఈ సరౌండింగ్లో పోలీసులు ఎవరిని కూడా ఉంచనీయట్లేదు. ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో పోలీసులు అందరూ వెళ్ళగొడుతున్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉంటాయో ఆ దృశ్యాలన్నింటినీ కూడా మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. జూబ్లీ హిల్స్ పోలీస్ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ఒకవైపు షర్మిల లోపల బయట విజయమ్మతో పాటు కొంతమంది పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు అయితే లోపలికి అలో చేయనట్లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఉదయం 11:30 షర్మిల దోడస్మాన్లో అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 1.5 గంటల తర్వాత జూబ్లీస్ పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు. మొత్తానికైతే వైఎస్ విజయమ్మకు లోపలికి అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించడంతో ఆమె నిరాకరించిన నేరుగా తీసుకుని లోడస్ పాండ్లో వదిలేసే పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మరో 2 రోజుల పాటు 353 పాటు 323 రెండు కేసుల మీద పోలీసులు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారనేటువంటి 2 కేసులపైన సిమ్లపై పోలీసులు బందరేసి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 2 కేసులకు గాను దాదాపు 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్లోనే సిమ్ల ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అనిల్ కుమార్ ఎవరైతే శర్మిల హస్బెండ్ ఉన్నారో శర్మిల హస్బెండ్ అనిల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మరికా సేపట్లో సుప్రీంకోర్టు అడ్వకేట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మొదటి నుంచి కూడా శర్మిల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక కక్షపూర్త ధోరణి అయితే అవలంబిస్తుంది. సో ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి న్యాయ పోరాటం చేసేందుకు సమాయత్తం అవుతామని చెప్పేసి శర్మిలమ్మ కూడా కాసేపితమే భావోద్వేగంలో ఉన్నారు. తనకు ఆడకూతురు తన కూతురు తనను చూడడానికి అనుమతి లేదా, ఇదేంటి ఇదేం చట్టము, తెలంగాణ పోలీసుల తీరు సరిగా లేదంటూ ఆమె భావోద్వేగంలోనే కంటతలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇటు శర్మిల అరెస్టుకు సంబంధించిన గతంలో కూడా టోయింగ్ వెహికల్కి శర్మిల వాహనాన్ని తీసుకుని వెళ్ళిన సందర్భంలో శర్మిల చాలా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పట్లో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో దాదాపు 1.5 రోజుల పాటు శర్మిలతో పాటు ఆమె పార్టీ కార్యకర్తలు ఉంచారు. ఆ సందర్భంలో అనిల్ కుమార్ వెళ్ళి ఆమెను పరామర్శించారు. సుప్రీంకోర్టు అడ్వకేట్ని తీసుకెళ్లి బెయిల్ ద్వారా బయటకు వచ్చారు. ఆ తర్వాత అనేక మార్లు పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రొటెస్ట్కి పిలుపునిచ్చారు. ఇలా ఏ సందర్భంలో ఏ కార్యక్రమాన్ని వైఎస్ఆర్టీపీ ప్రారంభించిన దాన్ని పోలీసులు అడ్డుకోవడము, అనుమతి లేదంటూ ఆమెను అవసర చేయడం ఇది దాదాపు 7.5 కాలం నుంచి ఇదే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఆమె శాంతియుతంగా సిట్ అధికారి దగ్గరికి వెళ్ళి ఒక మెమరాండం ఇచ్చేస్తానని చెప్పి నిర్ణయించింది. దానిలో భాగంగా ఇవాళ ఉదయం ఆమె బయటకు వెళ్తున్న సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంలో ఆమె ఇంటి ముందే బైఠాయించింది. ఆ సందర్భంగా పోలీసులతో ఆమె ప్రవర్తించే తీరు సరిగా లేదంటూ ఆమెను అరెస్ట్ చేసి పోలీసులు బంజారా నుంచి జూబ్లీస్ పిఎస్ తీసుకొచ్చారు. అయితే జూబ్లీస్ పిఎస్కి వచ్చిన తర్వాత ఆమెను చూసేందుకు వచ్చినటువంటి వైఎస్ విజయమ్మను పోలీసులు నిరాకరించారు. లోపలికి అనుమతి లేదు, వెళ్ళిపోవాల్సిందిగా ఆమెకు నచ్చజెప్పిన ఆమె వినకపోవడంతో పోలీసులు ఆమెను బలవంతంగా పోలీసు వాహనంలో లాక్కెళ్లి లోటస్ పండ్ వైపు అయితే తీసుకెళ్లారు. సో సాయంత్రం వరకు శర్మిలకు సంబంధించినటువంటి బంధువులు కానీ శర్మిలకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కానీ లేదంటే అనిల్ కానీ అడ్వకేట్ ద్వారా పోలీస్ స్టేషన్ చేరుకుని ఆమెతో మాట్లాడి బెయిల్ ద్వారా బయట తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులు 2 కేసులపైన ఇప్పటికే కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అలాగే రాజేష్, విజయమ్మ ఎక్కడున్నారు అంటే ఆవిడ కూడా కొంత పోలీసులతో సీరియస్ గా మాట్లాడిన సందర్భం చూసాం కదా, విజయమ్మ వర్షన్ ఏంటి? యా, విజయమ్మ అంటుంది ఏంటంటే ఒక పార్టీ హోదాలో ఒక మహిళ హోదాలో ఉన్నటువంటి శర్మిల పట్ల పోలీసులు ఎందుకు ఇంత ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కనుక ముందు నోటీసులు ఇవ్వాలి, ఆమెను అరెస్ట్ చేసేదానికంటే ముందు పోలీసులు సమాచారం ఇవ్వాలి, కానీ శాంతియుతంగా నిరసన చేసేందుకు ప్రయత్నించినటువంటి శర్మిల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్నారంటే దానికి కేసీఆర్ భయపడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది. కేవలం మిగతా రాజకీయ పార్టీలకు లేని ఇబ్బంది శర్మిల పార్టీకి మాత్రమే వచ్చేసరికి ఉన్నది కాబట్టి దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్టీపీ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యే అందరూ కూడా శర్మిలకు వస్తున్నటువంటి ఆదరణను చూడలేకలే ఒక ఆడపిల్లని చూడకుండా జైల్లో పాలు చేయడము, అరెస్టులు చేయడము, ఇబ్బందులకు గురిచేయడం లాంటి అంశాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మరింత బలం చేకూరే దిశగా ఉంటుంది. తప్పితే వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ భయపడాల్సినటువంటి అవసరం లేనటువంటి అంశాన్ని సందర్భంగా విజయమ్మ గుర్తు చేస్తూ కాస్త ఆమె భావోద్వేగానికి లోనయ్యారు, తన కూతురిని కూడా చూడడానికి పోలీసులు అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఉగ్రవాదులమా తీవ్రవాదులమా అంటూ కూడా ఆమె మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. మొదటి నుంచి శర్మిల పట్ల
शर्मिला पार्टी पट वैएसआर अभिमाल पट केसीआर भयपड़ तीरन चूसी तेलंगाना समाज अंत नव्वुकुंटुंदंट आम चेसिनटुवंटि वाक्य प्रस्तमो बीआरएस पार्टी वर्गाल्लो कावच्चु इटु वैएसआर टीपी श्रेणुल्लो कावच्चु कास्त प्रचार परंगा इदि मारा एंदुकंटे మొదటి నుంచి కూడా శర్మిల ఏ కార్యక్రమం నిర్వహించినా ఏ కార్యక్రమం చేపట్టినా పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో మొదలుకొని ఇప్పటివరకు కూడా ఆమె ఏ మాట్లాడినా ఏం కార్యక్రమం నిర్వహించినా పోలీసులు ముందస్తుగా ఆమె ఇంటి వైపు వెళ్ళడము లోటస్ ఫండ్ పరిసర ప్రాంతాలంతా పోలీసులతో మోహరించేలా చేయడము ఆమె బయటికి వెళ్లకుండా ఇప్పటివరకు ఈ 8 ఏళ్ల కాలంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయలేదు కానీ కేవలం శర్మిల పట్ల మాత్రమే బంజరాజ్ పోలీసులు చాలా కర్కశంగా వ్యవహరిస్తున్నారు లుక్అవుట్ నోటీసులు జారీ చేయాల్సినట పెద్ద తప్పిదం తన కూతురు ఏం చేసిందో పోలీసులు బయటపెట్టగలరా అంటూ ఆమె విజయమ్మ జుబ్లీస్ పోలీస్ చేతి నేతృత్వ సవాల్ విసిరేటువంటి ప్రయత్నం చేశారు. రైట్, ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుందా లేకపోతే క్లియర్ అయిందా అక్కడ? యా, కొనసాగుతుంది. మనం చూడొచ్చు పరిసర ప్రాంతం అంతా కూడా మీడియా అంతా మోహరించింది. పోలీసులు పూర్తిగా ఆ డోర్లను క్లోజ్ చేశారు. వైఎస్ఆర్టీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఈ వైపు రానిట్లేదు. దాదాపు ఇప్పటివరకు 40 నుంచి 50 మంది పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. కేవలం ఆమె వ్యక్తిగత సిబ్బందిని కూడా లోపల ఉంచేటువంటి పరిస్థితి లేదు. టువర్స్ మాదాపూర్ నుంచి చెక్ పోస్ట్ వైపు వెళ్ళేటువంటి వాహనాలు అన్నీ కూడా చెక్ చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు సాదాసీదా ప్రయాణికుల్లాగా వచ్చి జూబ్లీస్ పోస్ట్ చేసిన ముందు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా పోలీసు వాహనాలతో మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టువర్స్ బియాపూర్ నుంచి చెక్ పోస్ట్ వైపు వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా పోలీసులు ఎవరు ఎక్కడ ట్రాఫిక్ నిలవడం లేదు. మామూలుగా ఇటు ఫిర్యాదు చేయడానికి వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి ఇప్పుడు అలౌ చేయట్లేదు. ఎందుకంటే పైన వైఎస్ఆర్టీపీ పార్టీ శ్రేణులు ఉన్నారు, కొంతమంది శర్మిల కూడా పైన ఉంది కాబట్టి ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం తర్వాత రావాల్సిందే తిప్పి పంపుతున్నారు. ఎందుకంటే కంప్లైంట్ చేయడానికి వస్తున్నటువంటి వారి ముసుగులో పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లోనికి వెళ్ళి ఆందోళన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా ఈ సరౌండింగ్లోకి రానివ్వడం లేదు. సాయంత్రం వరకు అడ్వకేట్ ద్వారా వచ్చి ఆమెను బయటకు తీసుకొస్తారా లేదంటే లోపలనే ఉంచుతారా, పోలీసులు ఆ విధులకు ఆటంకం కలిగినటువంటి కేసులో ఆమెను అరెస్ట్ చేశామని చెప్తున్నారు. దాంతోపాటుగా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే లోటస్ ఫండ్ వద్ద ఆమెను నిలువరించేటువంటి క్రమంలో పోలీసులు ఆమెతో వివరించిన తీరుతో ఆమె కాస్త ఆవేశానికి లోనై పోలీసుల పట్ల ఆమె దురుసుగా ప్రవర్తించారు కాబట్టి రెండు కేసుల మీద ఆమెపైన మేము కేసులు నమోదు చేశాము. దీనిపై విచారించిన తర్వాత నిర్ణయం చేస్తాము. సో అప్పటి వరకు అయితే ఆమె పోలీసు రాజేష్ ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు శర్మిల ఇప్పటికీ కూడా ఒకటే మాట అంటున్నారు, సిట్ కార్యాలయానికి నేను వెళ్ళి జస్ట్ దర్యాప్తు మీద వినతి పత్రం మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఎక్కడా కూడా ధర్నాకి కానీ ముట్టడికి కానీ పిలుపు ఇవ్వలేదు కదా అని అంటున్నారు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఆమెకు మొదటి నుంచి కూడా అనుమతి నిరాకరించేందుకు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు నిరసనగా ఆమెను పోలీస్ స్టేషన్ వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఆమెను లోటస్ పండ్లో వదిలేశారు. సో 2 రోజుల గ్యాప్ ఇచ్చారు. 2 రోజుల తర్వాత ఆమె ఎక్కడైతే పెద్ద సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన సందర్భంలో ధ్వంసమైనటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలను తీసుకొని నేరుగా ప్రగతి భవన్ మధ్య తేల్చుకుంటానని చెప్పేసి ఆమె ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆ సందర్భంలో సోమాజ్ కూడా యశోద హాస్పిటల్ నుంచి ఆమె రావడము, ఆ ట్రాఫిక్ భారీగా దాదాపు 4 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోవడము, ఆమె వాహనాన్ని నేరుగా బంజాగుట్ట పోలీసులు టోయింగ్ వెహికల్కి తగిలించుకొని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దాదాపు రోజున్నర పాటు ఆమెను అక్కడే ఉంచేటువంటి ప్రయత్నం చేయడం. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె కనుక మరోసారి బయటకు వదిలితే మరో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి. కానీ రాజేష్, శర్మిల కొన్ని విషయాలను వ్యక్తం చేస్తున్నారు కదా, ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు అన్న పాయింట్ ఆవిడ మాట్లాడుతున్నారు, దానికి పోలీసులు ఏం చెప్తున్నారు? రాజేష్, పోలీసులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఆమెకు అనుమతి లేనటువంటి సందర్భంలో ఆమెకు అనుమతి లేకుండా బయటకు రావడము, అనుమతి లేకుండా ఆందోళన చేయడము, అనుమతి లేకుండా రిప్రజెంటేషన్లు ఇవ్వడము, అనుమతి లేకుండా ఆమె నిరసనలు తెలిపేటువంటి ప్రయత్నం చేయడము, వీటన్నిటి వల్ల పబ్లిక్ ఇబ్బంది కలుగుతుంది. పబ్లిక్గా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడంలో భాగంగానే ముందస్తుగా మేము ఆమెను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాము. మేము ఎక్కడ ఆమెను ఏం అనలేదు, కేవలం హౌజర్స్ మాత్రమే చేస్తున్నటువంటి సందర్భంలో ఆ శర్మిలనే ఉద్దేశపూర్వకంగా తమపై దురుసుగా ప్రవర్తించింది. ఆ సందర్భంలో నిర్వహించే ప్రయత్నంలో భాగంగా కాస్త ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది కాబట్టి శర్మిలను తీసుకురావాల్సి వచ్చింది. ఒకవేళ శర్మిలకు అనుమతి ఉంటే ఆమె ఎక్కడైనా ఆందోళన చేసుకోవచ్చు, అనుమతి ఉంటే ఆమె ఎక్కడైనా నిరసన తెలియజేసుకోవచ్చు. గతంలో టీజేఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వేదికగా నిరసన జరిగింది, అప్పుడు పోలీసులు అక్కడ అనుమతి ఇచ్చారు అక్కడ ఆందోళన చేశారు, అక్కడ నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. కానీ శర్మిల విషయానికి వచ్చేసరికి అనుమతి లేదు కాబట్టి మేము నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాము, దానికి ఆమె సహకరించట్లేదు. సహకరించకపోగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించే విధంగా వివరిస్తున్నారు కాబట్టి ఆమెను అరెస్ట్ చేశామని చెప్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్.